హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు ఎంజీవి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం కాళేశ్వరంలోని పురాతనమైన ప్రసిద్ధిగాంచిన ముక్తీశ్వర ఆలయంను మరియు భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టుని చూడబోతున్నాం. ఈ కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందు మహాదేవ్పూర్ మండలంలో ఉంది. ఇది మండల కేంద్రమైన మహాదేవ్పూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. త్రిలింగం అనే 3 సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. ఈ దేవాలయంలో ఒకే ఒక పానపట్టంపై శివుడు యముడు వెలిశారు. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున స్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి, కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి దేవాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో సర్వదోష నివారణ పూజలు నిత్యం జరపబడతాయి. ఈ ఆలయం లోపలికి వెళ్ళే చోట యమకోణం ఉంది. ఇందులో నుండి బయటకు వెళ్ళినట్లయితే యమదోషం పోతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయం లోపలికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనగా మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి ఆలయంలోని కాళేశ్వరుడిని, తర్వాత ముక్తీశ్వర స్వామిని, ఆలయాన్ని మీ అందరికీ చూపెట్టలేకపోయాను. కానీ త్రివేణి సంగమమైన గోదావరి నది, సరస్వతీ నది, ప్రాణహిత నదుల త్రివేణి సంగమంని చూపెట్టగలుగుతున్నాను. ఇలాంటి త్రివేణి సంగమంలో స్నానమాచరించిన, ఆ నీటిని తాకిన సర్వదోషాలు, సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ త్రివేణి సంగమంలో ఇప్పుడు నీరు చాలా తక్కువగా ప్రవహించడం గమనార్హం. ఈ ఆలయానికి, త్రివేణి సంగమ స్థానానికి ఇరు తెలుగు రాష్ట్రాల వారు మరియు మరొక రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక ఆలయం గురించి చెప్పుకున్నట్లయితే, భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానపట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానపట్టంపై 2 లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాసికా రంధ్రాలలో నీరు పోసి త్రివేణి సంగమంలో కలుస్తుందని, లేనిది కనిపెట్టడం కష్టమని 1000 బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండడంతో త్రివేణి సంగమ తీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రం కాశీ క్షేత్రం కంటే గొప్పదని కాళేశ్వర ఖండముల ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణం, గౌతమి పురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తేశ్వరుని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక ఇప్పుడు మనం తెలంగాణకి వన్నే పేరు తీసుకొని వచ్చిన అతి భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టుని చూడబోతున్నాం. ఈ భారీ ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీ పంప్ హౌజ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టుగా కూడా నిలిచిపోయింది. ఈ పంప్ హౌజ్లో 18 అతి భారీ మోటార్లతో నీటిని పంప్ చేస్తూ ఉంటారు. ఈ పంప్ హౌజ్ని మనం బయట నుంచి చూస్తే మామూలుగా కనిపించినా కూడా
అందులో చాలా అద్భుతమైన విశేషం అనేది ఉంది. బయట నుండి చూస్తే పంప్ హౌస్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పంప్ హౌస్ పేరు లక్ష్మీ పంప్ హౌస్గా చెప్పుకుంటారు. బయట నుండి చూస్తే మనకు చుట్టుపక్కల ఈ విధంగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనం ఈ పంప్ హౌస్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న అతి భారీ పంపులని మోటార్లని చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద నీటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. పైనుండి చూస్తే మనకు కింద ఈ విధంగా పంపులు లేదా మోటార్లు ఈ విధంగా కనిపిస్తాయి. పైనుండి కిందకి 10 నుంచి 11 ఫ్లోర్ల కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. వాటిని దగ్గర నుంచి మనం చూడాలనుకుంటే పర్మిషన్ అవసరమై ఉంటుంది. కాబట్టి మనకు పర్మిషన్ లేదు కాబట్టి పైనుండే చూద్దాం. ఇక ఈ పంప్ హౌస్లో ఉన్న పంపులోకి నీటిని ఎక్కడి నుంచి ఏ విధంగా పంపిస్తారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతలు మరియు ఆ దేవాలయానికి ఉన్న త్రివేణి సంగమంని, తర్వాత కాళేశ్వరంలోని అతి భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టుని మీ అందరికీ చూపెట్టానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి.